హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీయ సంప్రదాయాలలోనూ పూజా కార్యక్రమాల్లోనూ జీవన విధానాల్లోనూ గోవుకు అత్యంత ప్రాధాన్యం ఉంది ఎవరైనా కొత్త ఇంట్లో చేరాలనుకున్న సమయంలో ముందుగా ఆవుని ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంట్లో తిప్పుతారు అలాగే పలు రకాల పూజలతో గోవులను కూడా ప్రార్థన చేస్తారు అలాగే ఆవు మూత్రంలో చాలా ఔషధమైన గుణాలు కూడా ఉంటాయి అందుకే చాలా వరకు ఇంట్లో పూజలు చేసే సమయంలో గోమూత్రం తప్పనిసరిగా ఉండాలని చెబుతూ ఉంటారు గోమూత్రం తాగడం వల్ల ఎన్నో వ్యాధులు కూడా నయమవుతాయని సైన్స్ కూడా చెప్తోంది సాధారణంగా ఇంతటి గొప్ప గుణాలను కలిగిన గోవు ఖరీదు ఇరవై వేల నుంచి ముప్పై వేలు మహా అయితే యాభై వేల వరకు ఉంటుంది కానీ ఇప్పుడు మీరు చూసే ఈ ఆవు ఖరీదు అక్షరాల పన్నెండు కోట్ల రూపాయలట అదేంటి పన్నెండు కోట్లేంటి మేమున్న మేమేమన్నా పిచ్చోళ్లాగా కనిపిస్తున్నామా అని అనుకుంటున్నారేమో కానీ మీరు విన్నది నేను చెప్పింది నిజమే అసలు ఈ ఆవు పన్నెండు కోట్ల ధర పలకడానికి అందులో ఉన్న ప్రత్యేకత ఏంటి ఆ ఆవు ఏ జాతికి చెందింది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం ఇక అసలు విషయానికి వస్తే ఈ ఆవు అన్ని ఆవులుగా మామూలు రకం జాతి ఆవు కాదు పొంగనూరు జాతి ఆవు ఈ జాతికి చెందిన ఆవులు రోజుకు వంద లీటర్లకు పైగా పాలనిస్తాయి సాధారణంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆవులు రోజుకు ఎనిమిది నుంచి పది లీటర్ల పాలను ఇస్తాయి అలాగే చూడ్డానికి కూడా చాలా దృఢంగా బలంగా కనిపిస్తాయి ఈ ఆవులు అలాగే ఈ ఆవుకున్న మరో ప్రత్యేకత ఏంటంటే కలియువ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఈ ఆవు యొక్క పాలతోనే ప్రతినిత్యం అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు దీంతో ఆ ఆవును ఒక్కసారి దర్శించిన అనేక శుభాలు కలుగుతాయని ఆ శ్రీవారి భక్తులు కూడా చెప్తూ ఉంటారు సో ఇంత ఖరీదైన ఆవును కొనడం మన వల్ల ఎలాగో అవ్వదు కానీ కనీసం దాన్ని దర్శించుకొని కొంత పుణ్యమైన పొందుదా సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి